యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. మెయిల్లో వచ్చిన ఒక సందేహానికి సమాధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. నా వయస్సు 43 సంవత్సరాలు. నేను ఒక సాఫ్ట్వేర్ నిపుణుడిగా పనిచేస్తున్నాను. నేను ఎక్కడికైనా వెళ్ళవలసి వచ్చినా, ఎవరైనా వస్తున్నారని తెలిసినా, ఏదైనా పని తలపెట్టినా మానసిక స్థాయిలో గందరగోళంలో పడిపోతుంటాను. నాకు సరైన మందులు చెప్పండి అంటూ ఓ సోదరుడు వరంగల్ నుంచి రాస్తున్నారు. సాధారణంగా ఈ మానసిక సమస్యలు అనేటివి తీవ్ర ఒత్తిళ్ళ వల్ల వస్తుంటాయి. అలాగే మెదడులో కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్ల స్థాయి తగ్గడం వల్ల ఈ మానసిక సమస్యలు అనేటివి వస్తుంటాయి. అలాగే తీవ్రమైన మానసిక వేదన అనేది చెందడం, ఎవరికి సమస్యలు చెప్పుకోలేక లోపలనే అంతర్మదనం చెందడం, అలాగే నిత్యం ఉరుకుల పరుగుల జీవితాన్ని కొనసాగించడం, అలాగే హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా ఈ యొక్క మానసిక సమస్యలు అనేటివి నేడు చాలామందిని వేధిస్తున్నాయి. అలాగే కొన్ని రకాల జన్యుపరమైన లోపాల వల్ల కూడా ఈ మానసిక సమస్యలు అనేటివి వస్తూ ఉంటాయి. ముఖ్యంగా హార్మోన్ల సమతుల్యత లోపించినప్పుడు కూడా ఈ సమస్యను ప్రధానంగా ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. మీరు రాసిన సమస్యను బట్టి మీకు అర్జెంటమైనటికం అనే మందు సరిపోతుంది. ఈ మందును 200 పొటెన్సీలో వారంలో మొదటి రోజు ఉదయం 1 డోసు, సాయంత్రం 1 డోసు చొప్పున సుమారు 4 వారాల పాటు వాడినట్లయితే మీ సమస్య అనేది చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. అలాగే ఈ మందుతో పాటు క్యాలిపాస్ 6X అనే బయోకెమిక్ మందును ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 4 మాత్రల చొప్పున ఎంచుకున్న మందుతో పాటు వాడడం వల్ల ఈ యొక్క మానసిక ఒత్తిడి సమస్య అనేది తొందరగా తగ్గుముఖం పడుతుంది. అలాగే ఈ మందులు వాడుకుంటూ కొన్ని జాగ్రత్తలు కూడా పాటించినట్లయితే ఈ మానసిక ఆందోళన సమస్య అనేది తొందరగా తగ్గుముఖం పడుతుంది. ముఖ్యంగా మానసిక ఆందోళన అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఒంటరిగా ఉండడం అనేది చేయకూడదు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మిత్రులతోని పంచుకోవడం లేదా తమ యొక్క భావాలను దగ్గరి వారితో చెప్పుకోవడం వల్ల ఈ మానసిక సమస్యలు అనేటివి త్వరగా తగ్గుముఖం పడతాయి. అలా కాకుండా సమస్యలను ఊహించుకుంటూ నిరంతరం లోపలనే మదన పడడం వల్ల ఈ సమస్యలు అనేటివి మరింత పెరిగి చాలా ఇబ్బంది పెడుతుంటాయి. ఈ మానసిక ఆందోళన సమస్యను ఎదుర్కోవడానికి వీలైనంత వరకు మంచి పుస్తకాలు చదవడం, మంచి ఆలోచనలు చేయడం, అలాగే నచ్చిన సంగీతాన్ని వినడం అనేది అలవాటు చేసుకోవాలి. ఆందోళన ఉన్నప్పుడు ఒంటరిగా ఉండటం వల్ల సమస్య అనేది ఇంకా ఇబ్బందిగా మారుతుంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మిత్రులతోని గడపడం అనేది అలవాటు చేసుకోవాలి. లేదంటే మిత్రులతో కలిసి ఏదైనా పర్యాటక ప్రాంతానికి వెళ్ళి మానసిక ప్రశాంతతను ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే వీటన్నిటితో పాటుగా మంచి ఆహారాన్ని తీసుకోవడం వల్ల కూడా ఈ మానసిక ఆందోళన సమస్యలు అనేటివి తగ్గుముఖం పడతాయి. ముఖ్యంగా స్పైసీ ఫుడ్, అలాగే ఆల్కహాల్, స్మోకింగ్ అనేటివి ఎక్కువగా తీసుకోకూడదు. సాధ్యమైనంత వరకు తీసుకోకుండా ఉండటమే చాలా మంచిది. వీలైనంత వరకు సాత్విక ఆహారాన్ని, తగినంతగా నీరు త్రాగడం, అలాగే మానసిక ప్రశాంతతకు ప్రతినిత్యం యోగా, మెడిటేషన్, ప్రాణాయామం లాంటివి చేయడం, ప్రతిరోజు 45 నిమిషాల పాటు ఎక్సర్సైజ్ అనేది చేయడం వల్ల ఈ మానసిక ఒత్తిడి సమస్య అనేది త్వరగా నివారించబడుతుంది. ఇలా కొన్ని జాగ్రత్తలు కనుక తీసుకుంటూ మందులు వాడుకున్నట్లయితే ఈ మానసిక పరమైన సమస్యల నుండి త్వరగా బయటపడవచ్చును. మరి యొక్క సందేహానికి సమాధానాన్ని వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.